సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి. కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. కొంత మహిళలను బస్సులు అటుగనే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే వాటినే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి. జమ్మికుంట పోతుంటే బస్సులు అటుగిన ఎల్లిపాయలు తీసుకుంటూ పోతున్నారని వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ 9 నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్నమంట జరుగుతా ఉంది, స్కీమ్ సక్సెస్ అయిందని. ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తా ఉన్నారు, మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా? వాళ్ళను అవమానపరిచినట్టుగా నేను ఇప్పటికీ 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు, దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలను మీకు అందరికీ సబ్మిట్ చేస్తా. సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష, మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు. నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్సు ప్రయాణం చేసిన 70 కోట్ల మంది ఇది ఏం పని లేక ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికైనా ఎడిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి.